భారీ బడ్జెట్ చిత్రాలకు టికెట్ ధరలను పెంచుకోవచ్చని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అఖండ, ట్రిపుల్ ఆర్, పుష్ప, భీమ్లా నాయక్ వంటి పెద్ద సినిమాలకు టికెట్ పై 50 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. అటు ఏపీలో సినిమా టికెట్లు ఆన్లైన్ విధానంలో అమ్మితే దోపిడీ ఆగిపోతుందనడం సరికాదన్నాడు దర్శకుడు రాఘవేంద్రరావు. సినిమా టికెట్ల ధరల్ని పెంచేందుకు థియేటర్లకు తెలంగాణ హైకోర్టు అనుమతిచ్చింది. టిక్కెట్ల ధరలపై అధికారులు తుది నిర్ణయం తీసుకునే వరకు యాజమాన్యాలు కోరిన ధరలతో థియేటర్లను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అఖండ, ఆర్ఆర్ఆర్, పుష్ప, భీమ్లా నాయక్ వంటి భారీ బడ్జెట్ సినిమాలకు ఒక్కో టికెట్పై కనీసం 50 రూపాయలు పెంచాలని థియేటర్ల యాజమాన్యాలు భావిస్తున్నాయి. గత నెల చివరి వారంలో మల్టీప్లెక్స్లు సహా సుమారు 100కు పైగా థియేటర్ల యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. ప్రభుత్వం స్పందించకపోవడంతో వారంతా కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం థియేటర్ల అభ్యర్థులను అంగీకరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న ఆన్లైన్ టికెటింగ్ విధానంపై దర్శకుడు రాఘవేంద్రరావు స్పందించారు. ఆన్లైన్ విధానంతో దోపిడీ ఆగిపోతుందనడం సరికాదన్నారు. ఆన్లైన్లో టికెట్లు అమ్మితే థియేటర్ల వల్ల ప్రభుత్వానికి ఎక్కువ పన్ను వస్తుందని చెప్పారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. షోల సంఖ్య, టికెట్ల ధర తగ్గించడం వల్ల సినిమా వాళ్లు నష్టపోతారని గుర్తు చేశారు. ఒక హిట్ సినిమాకు ఎక్కువ షోలు ప్రదర్శించినా, తొలివారం టికెట్ల ధరలు పెంచినా థియేటర్ యాజమాన్యం, వారిని నమ్ముకున్న కొన్ని వేల మందికి 2-3 నెలలకు సరిపడా ఆదాయం వస్తుంది.